फ्रेंड्स, आंध्र प्रदेश राजधानी विकेंद्रीकरण के संबंधी इंका संदिग्धता कोनसागुतूने उंदनी भाविस्तुन्न तरुणंलो राज्यसभा सभ्युडु वैसीपी सीनियर नायकुडु विजयसाई रेड्डी ఒక కీలకమైన ప్రకటన ఈ రోజు విడుదల చేశారు. త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగబోతోంది. ఈ విషయాన్ని స్పష్టంగా ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కానీ ఒక ఏడాది కాలంగా దాదాపు అనేక మార్లు మనం 10-15 పైక వీడియోలు మన అనాలసిస్ లో చెప్పాం. ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చోవాలి లేదా ఇక్కడి నుంచే పాలన సాగించాలన్న నియమ నిబంధనలు రాజ్యాంగంలో ఎక్కడా లేవు. కేవలం ముఖ్యమంత్రి కాదు, ప్రధాని గాని ముఖ్యమంత్రి గాని లేదు గవర్నర్ గాని వారు ఎక్కడి నుంచైనా సరే తమ పాలనను సాగించేటువంటి అవకాశం వీలు రాజ్యాంగం కల్పించింది. ఆ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపు 3-4 సంవత్సరాలకు పైగా మరి సచివాలయానికి రాకుండా, సచివాలయం మొహం చూడకుండా ఆయన గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూనే పాలన కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తన స్వగృహం ఒక పల్లెటూళ్ళలో తన స్వగృహంలో ఉండి కూడా నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. అంటే దీన్ని బట్టి బలానా చోట మాత్రమే ముఖ్యమంత్రి ఉండాలి అని నిర్దేశించినటువంటి దాఖలాలు లేవు. అలాగే విజయసాయి రెడ్డి ఉదాహరించినట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి కొంతకాలం హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు పాలన సాగించిన విషయం అందరికీ తెలుసు. దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడి నుంచి పాలన సాగిస్తున్న ఉమ్మడి రాజధాని నుంచి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన సాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా వికేంద్రీకరణ తర్వాత అంశం, వికేంద్రీకరణ గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదు. వికేంద్రీకరణ లేదా తరలింపు ఈ అంశాలను గురించి ప్రభుత్వం ఎక్కడా మాట్లాడటం లేదు, ఆ అంశాన్ని పేర్కొనడం లేదు. అవన్నీ కోర్టులో తేలిన తర్వాతనే వాటిని గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ పాలనను మాత్రం వైజాగ్ నుంచి కొనసాగించేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి కావాల్సినటువంటి సర్వహంగులు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. అలాగే కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన మంత్రులు వారి కార్యాలయాలు కూడా అక్కడి నుంచి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే వారందరూ ఇక్కడి నుంచి ఏదో ఫైళ్లు మోసుకెళ్లాల్సిన పని లేదు. గతంలో అయితే పూర్వకాలంలో ఫైళ్ళు, ఇంకేదో టేబుళ్ళు, కుర్చీలు అవన్నీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు. ఒక చిన్న ఫ్లాపీ, ఒక డిస్క్ తీసుకెళ్తే, హార్డ్ డిస్క్ ఒకటి తీసుకెళ్తే సరిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం వ్యవహారాలన్నింటినీ వైజాగ్ నుంచి చక్కబెట్టడానికి దాదాపుగా నిర్ణయాలు జరిగిపోయినాయి. అధికారులు కూడా అక్కడ ఉండటానికి, బస చేయటానికి వీలుగా గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిపోయింది. అలాగే గెస్ట్ హౌసులు కొన్నింటిని గుర్తించారు కూడా. మన గవర్నమెంట్ నిర్మించే వసతి గృహం కాకుండా మిగతా రెడీమేడ్గా కొన్ని వసతి గృహాలను కూడా గుర్తించినట్టుగా చెప్తున్నారు.
అంటే మొత్తం మీద అతి కొద్ది కాలంలో దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి మరి తప్పకుండా విశాఖపట్నం నుంచి పాలనా వ్యవహారాలు కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయన్న వార్తలు వినపడుతున్నాయి. విజయసాయి రెడ్డి ఇవాళ చేసినటువంటి ప్రకటన ఈ వార్తలకు ఉత్తమిస్తుంది. అంటే కోర్టులో హైకోర్టులో రైతుల పేరుతో అమరావతి రైతుల పేరుతో కొంతమంది రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ కేసులు వేసినటువంటి విషయం తెలుసు. అలా వందల కేసులు, ఒకటి రెండు కాదు, వందల కేసులు వేశారు. వాటి మీద విచారణ సాగుతోంది. తరలింపు ఇప్పుడు జరపట్లేదు, తరలింపు అనే ప్రశ్నే లేదు, వికేంద్రీకరణ అన్న మాట కూడా లేదు. కేవలం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్లో పెట్టుకునేటువంటి అవకాశం, అక్కడి నుంచి తన కార్యకలాపాలను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఏ కోర్టు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి దాదాపుగా సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అలరారబోతోంది. అక్కడి నుంచే ముఖ్యమంత్రి కార్యకలాపాలు కొనసాగబోతున్నాయని ఈరోజు విజయసాయి రెడ్డి చేసినటువంటి ప్రకటన ద్వారా దాదాపుగా అర్థమైపోయింది. తర్వాత ఇక్కడి నుంచి ఏదో టేబుళ్ళు కుర్చీలు మనం అనుకున్నటువన్నీ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు, అక్కడే అన్నీ ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. హార్డ్ డిస్క్లు వెళ్ళిపోతే చాలు, హార్డ్ డిస్క్ల్ని కాపీ చేసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు వాటిని. సో విశాఖ పౌరుల లేదా ఉత్తరాంధ్ర వాసుల మరి కళ సాకారం కాబోతుందని భావించాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.